హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎంత బాగుంది చూడండి, చెట్ల లోపల నుంచి సూర్యుడు వెలుగు. ఇది చాలా అర్లీ మార్నింగ్ అండి. నేను వచ్చేసాను సీతాఫలం కోయడానికి. ఇలా వస్తాయి అంటే నేను మొన్న కట్ చేయడము చూపించలేదు కదా, ఇలా ఉంటాయి. ఇలా పగిలినప్పుడు నేను కోసేస్తానమాట చెట్టు నుంచి. అప్పటి వరకు కోయను, అంటే నార్మల్గా ఇలా ఉన్నప్పుడు కొయ్యనమాట. అంటే చాలామంది కోసుకొని మాగబెట్టుకుంటారు, నేను అలా చేయనమాట. ఇలా పగిలింది కదా ఈ కాయ, మనకి ఈవినింగ్ కల్లా మెత్తగా, ఇప్పుడే నార్మల్గా కొంచెం మెత్తగా ఉంది, ఈవినింగ్కి ఇంకా బాగా అవుతాయి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. అంటే చాలామంది అనుకుంటారు ఇవిడి అదిగోండి ఏదో అలా చూపిస్తుంది అనుకుంటారు. నేను మొత్తానికి ఇలా వచ్చేంత వరకు కొయ్యనమాట. ఎంత స్వీట్ ఉంటాయంటే అంత స్వీట్ ఉంటాయి. ఇలా మనము చెట్టుకి పండిన కాయ తినడం కూడా చాలా హెల్దీ అండి, మాగబెట్టుకొని తినడం కంటే కూడా. ఇంకా వేరే ఏమన్నా ఉంటే చూద్దాం, పదండి మీరు కూడా నాతోటి. ఇది ఇక్కడ పెట్టేస్తాను, ఇప్పుడు వెతుకుదాం. వెతికితే దొరకంది, ఏదీ లేదు. సునీల్ గారి డైలాగ్ అండి ఇది. ఓకే, ఇంకొకటి కూడా దొరికింది మనకి. ఓ ఇది కాదు, పైన ఉన్నాయండి, నేను ఎక్కలేను. రోజు మార్నింగ్ వర్కౌట్ చేస్తాను, వర్కౌట్ చేశాక నా డ్యూటీ ఇది అనమాట. అంటే వర్కౌట్ చేయంగానే కూర్చోకూడదు అని అంటారు కదా, ఇంకా కూర్చోవడం ఎందుకని చెట్ల మీద పడతానమాట. ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ అండి. ఈరోజు ఏంటో నాకు ఒక్క కాయే కనిపించింది. చూడడానికేమో చెట్టు నిండా కాయలు ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కోసారి నాకు, నేను కోసాక కూడా మా తమ్ముడు వచ్చి మొన్న 5-6 కోసాడండి, అంటే నా కళ్ళకి కనిపించట్లేదు పండువి. ఆ పైన ఉందండి, అది నాకు అందదు. ఓ మై గాడ్, ఆ చెట్టు చూద్దాం. ఆ చెట్టుకి చూస్తే ఇంకెన్ని కాయలు వస్తాయో. ఇది చూడాలి పైకి, నేను ఎక్కలేను, మెయిన్ అది ప్రాబ్లం. చెట్టుకి తెంపుకొని తినడం అంత హెల్దీ ఇంకొకటి అండి. మనకింతకంటే మంచి హెల్దీ వాతావరణం ఎక్కడుండదు. మాకు చూడండి ఫుల్ చెట్లే అనమాట, ఇక్కడంతా వంకాయ చెట్లు అవి ఉండేవి, తీసేసాము. మళ్ళీ వేయాలి మొక్కలు, వేస్తాం. అయిపోండి పైన ఉంటే కానీ అందవండి. ఇంకా మా వారు లేచాక ఆయన కొయ్యాల్సిందే. ఇదండి భలే ఉంది కదా, అక్కడ కూడా ఒకటి ఉంది చూడండి మధ్యలో. ఈ చెట్టు దగ్గర చూద్దాం ఏమన్నా దొరుకుతాయేమో. ఇక్కడ కూడా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఐ థింక్ అది ఉంటుంది, పండే ఉంటుంది. ఇప్పుడు నేను కుర్చీ వేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ, ఇది వేసుకొని. అయ్యో ఆల్రెడీ ఒక కాయ పడిపోయిందండి పండి, అదిగోండి. ఇలా ఉంటుంది అన్నమాట, చెట్టుకు పండి పడిపోతాయి. ఇప్పుడు నేను దీన్ని కొయ్యాలి అందుకొని. ఓకే, షూట్ చేస్తూ కొయ్యడం కష్టం. రోజు రెండే వచ్చాయండి పండ్లు, ఆ చెట్టుకోటి ఈ చెట్టుకోటి. అంటే నేను ఎక్కి కొయ్యలేదు కాబట్టి నాకు ఈ రెండు వచ్చాయి. మా హస్బెండ్ లేచాక తను ఈ రెండు బదులు ఇంకా రెండు వస్తాయేమో చూడాలి. అంటే ఆయన చూస్తారు, నాకు చెట్టు ఎక్కడం రాదండి బాబు. ఇవో ఇవన్నీ కూడా ఒక 2 డేస్లో అయిపోతాయి.
నేను పైకి ఎక్కలేక ఇది రెండు కోసేసి ఇంకా నా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ కదా వాటర్ వస్తుంది. ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగుందో సూర్యుడిని చూపిస్తాను మీకు. సూర్యుడిని క్యాప్చర్ చేయడం చాలా కష్టం, డైరెక్ట్ చేయలేం కదా. చెట్టు చాటులోంచి సూర్యుడిని చూపిస్తున్నాను మీకు ఇప్పుడు.